పెద్దాపురం నియోజకవర్గం ఎంఆర్ కాలేజీలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది। ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు మున్సిపల్ చైర్మన్ బొడ్డు మంగతాయ తులసి, వైస్ చైర్మన్ నిక్కేటి సాయి పాల్గొన్నారు। All the students, please attention. పిల్లలందరికీ నా ఆశీస్సులండి। ఈ రోజు చదువు తర్వాత మిగతా అదర్స్ అన్ని మీ టాలెంట్ మీకున్న టాలెంట్ ని చూపించే విధంగా मुझे వైస్ చైర్మన్ గారు అలాగే రాజశేఖరరావు గారు కౌన్సిలర్ గారు ఇంకా పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు। మరి పిల్లలందరికీ నా ధన్యవాదాలు। చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ సంవత్సరం సందర్భంగా పొట్టి శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం చేసుకుని నివాళులు అర్పించడం జరిగింది। ఆయన ప్రాణాలు త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ నాలుగు తెలుగు రాష్ట్రాలు ఉండాలని చెప్పి పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఆయన ప్రాణాలు కూడా తెగించి పోరాడాడు, ప్రాణాలు కూడా పోయి ఇప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు। ఆ రోజు ఈ కార్యక్రమం కూడా ఆ రోజునే స్టార్ట్ చేయాలని చెప్పి ఇవాళ నియోజకవర్గ లెవెల్లో మీరు క్రీడల్ని జనాల్ని సెలెక్ట్ చేయాలనే కార్యక్రమం కూడా తీసుకుని ఇవాళ ఇక్కడ పెద్దపురం కాలేజీలో పెట్టడం చాలా సంతోషంగా భావిస్తూ మనందరికీ తెలుసు ఇవాళ క్రీడల ఇంపార్టెన్స్ ఏంటో మనకు అందరికీ తెలుసు। అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి మరి ఇవాళ ఉన్న స్థాయికి వెళ్తాడు। ఎవరైతే చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే గేమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలలో యాక్టివ్గా ఉండి ఒక మంచి నాణ్యత సంపాదించి ఇవాళ ఉన్న స్థాయికి వెళ్తూ ఉంటారు। అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా అన్ని రంగాల్లోనూ కూడా నిష్ణాతులై ఉండవలసిన అవసరం ఉంది। ఈ మధ్యకాలంలో చదువే ముఖ్యమైన కొంతమంది ఉన్నారు, గేమ్స్ ముఖ్యమైన కొంతమంది ఉన్నారు। చదువే ముఖ్యమైన వాళ్ళు చదువులకి వెళ్ళిపోతున్నారు, గేమ్సే ముఖ్యమైన వాళ్ళు ఆరోగ్యం బాగు చేసుకుంటున్నారు, ఉన్న స్థాయికి వెళ్తున్నారు। ఇవాళది స్కూల్ గేమ్స్ ఇవ్వాలి కాదు, మీ చిన్నప్పటి నుంచి కూడా మీ అప్పుడే మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా గేమ్స్లో పిల్లల టాలెంట్ తీయాలని చెప్పి ఇవాళ గేమ్స్ సెలెక్ట్ చేయటం ఈ నియోజకవర్గం అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సెలక్షన్ మన పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారికి అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి శ్రీమంగరావు గారికి రాజా సూర్యబాబురావు గారికి ఎంఈఓ గారికి అలాగే నా తోటి కౌన్సిలర్లకు వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరికీ తీర్చుకున్న నమస్కారాలు అలాగే పిల్లలకు నా దీవెనలు। ఈరోజు చాలా చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది। ఎందుకంటే మొన్న మండల స్థాయి పోటీలు కూడా చైర్మన్గా నేను వచ్చి ప్రారంభించడం జరిగింది। ఈ క్రీడలు మీ పిల్లలకి ఎంత అవసరమో మనందరికీ తెలిసి మీరు కూడా ఇంతమంది ఆడపిల్లలు కూడా ఈ సంక్షేమ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది। ఎందుకంటే మగవాళ్ళతో పోటీగా మీరు కూడా క్రీడల్లో పాల్గొనడం చాలా మంచిది। ఎందుకంటే శరీర దృఢత్వానికి కానీ మీ ఆలోచన శక్తికి కానీ మీకు మంచి మైండ్ మంచిగా ఉండడానికి కానీ క్రీడలు అంటే బాగుపడతాయి కాబట్టి అందరూ కూడా క్రీడలు ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎక్కువగా ఇచ్చేయాలని అలాగే నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని మీరు అందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ జిల్లాలోని జిల్లాలో కూడా మన నియోజకవర్గ పేరు నిలబెట్టాలని సభను కూడా తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి పొట్టి శ్రీరాములు గారిని మనందరూ స్మరించుకుంటూ ఆయన చేసిన ఎనలేని సేవలు మన అందరికీ తెలుసు. ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ ఎలా ఉన్నామంటే కారణం ఆయన అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.